హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీస్ అసిస్టెంట్తో పాటు మరికొన్ని ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లోనే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి ఎటువంటి ఫీ అయితే లేదు సో వీటన్నిటినీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము ఎన్ఐఆర్ డిపిఆర్ నుంచి మనకి టోటల్గా థర్టీన్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు ఇందులో మనకి ఆఫీస్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్ అలాగే మిషన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఐబీసీబీ ఎస్ఐ అండ్ ఎస్డీ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ఫామ్ లైవ్లీహుడ్స్ నాన్ ఫామ్ లైవ్లీహుడ్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మిషన్ మేనేజర్కి సంబంధించి ఐబీసీబీ ఎస్ఐ అండ్ ఎస్డీ అలాగే నాన్ ఫామ్ లైవ్లీహుడ్స్ ఫామ్ లైవ్లీహుడ్స్ అలాగే డిప్యూటీ డైరెక్టర్ లాంటి ఈ పర్టికులర్ వేకెన్సీస్ని రిలీజ్ చేశారు సో ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు ఆన్లైన్లో థర్టీన్త్ లోపు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇంటర్మీడియట్ డిసిప్లిన్లో ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఉన్నారో వారు ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ స్కానింగ్ ఫోటో కాపీయింగ్ బైండింగ్ ప్యాకింగ్ అండ్ డిస్పాచింగ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఆఫీస్ వర్క్కి సంబంధించినటువంటి పర్టికులర్ రిలేటెడ్ వర్క్ అయితే మీరు మీకు ఎస్సైన్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే పదిహేను వేల రూపాయల శాలరీ అనేది ఈ పర్టికులర్ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ రోల్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్కి సమయం చూసుకున్నట్లయితే మినిమమ్ ఆఫ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ అటెండర్ విత్ సౌండ్ నాలెడ్జ్ ఇన్ ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ క్లాస్ రూమ్స్ ఇన్క్లూడింగ్ ఆడియో విజువల్ అండ్ అదర్ ఐటీ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్లో మీకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు మనకి ఇక్కడ ఎటువంటి ఫీ లేదు మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు కాబట్టి సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ఒక ప్రయత్నం అయితే చేయండి ఇంకా మిగిలినటువంటి పోస్టులకి చాలా ఎక్కువ సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు సో ఇక్కడ చూసినట్లయితే జూనియర్ మిషన్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనితో పాటు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇంకా మిగిలినటువంటి అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులకు వచ్చేసి ఇక్కడ మనకి చూసినట్లయితే నలభై ఐదు సంవత్సరాలు లోపు వయసు ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామర్స్ ఆర్ ఎంబీఏ ఆర్ సిఏ ఇంటర్ చేసినటువంటి వారు అప్లై చేయొచ్చు అయితే వీటికి ఎసెన్షియల్గా ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని మిగిలినటువంటి పోస్టులకు కూడా మనకి ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే అప్లై చేయండి ఈ పోస్టులన్నింటినీ కూడా వన్ ఇయర్ పాటు కాంట్రాక్ట్ బేసిస్ మీద భర్తీ చేస్తున్నారు మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఎటువంటి టీఏ డిఏ అయితే ప్రొవైడ్ చేయడం జరగదు సో మీకు మీరు ఇచ్చినటువంటి ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు ఈ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ కూడా హైదరాబాద్లో ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో వీటన్నిటిని కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి లింక్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్కి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి లింక్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మనకి అక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్టులు అన్నీ కూడా ఉంటాయి మీకు దేనికి క్వాలిఫికేషన్ ఉంటే ఆ పోస్టులకి రిజిస్టర్ అండ్ అప్లై అనేటువంటి ఒక లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో మీరు ఆఫీస్ అసిస్టెంట్కి అప్లై చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ లింక్ అయితే ఉంది రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేసి మీరు వీటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని కంటిన్యూ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఫీ అయితే ఎటువంటి ఫీ ఉండదు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్స్ సింపుల్గా మీ మొబైల్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్